హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు, మనకు సుపరిచితులు డాక్టర్ కాకునూరి మూర్తి గారు మనతో పాటు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నాను తల్లి. శ్రీరామనవమి రోజు ఇంట్లో సీతారాముల కళ్యాణం చేసుకోవచ్చు. నిజానికి శ్రీరామాయణంలో సీతారాముల కళ్యాణ ఉత్సవం జరిగినటువంటి రోజు ఫాల్గుణ పౌర్ణిమ అంటూ చెప్పబడింది. కానీ ఆగమ శాస్త్ర నియమాలకు లోబడి ఆలయాలలో భద్రాచల క్షేత్రే అంటూ ఒక 60-70 సంవత్సరాల కింద ఉండేటటువంటి గుప్త పంచాంగములో ఇలా భద్రాచల క్షేత్రంలో సీతారామ కళ్యాణోత్సవం అంటూ వ్రాసేటటువంటి వారు. క్రమేణా దేశమంతా ఆలయాలలో కళ్యాణోత్సవాలు నిర్వహించడం సాధారణమైంది. ఆలయంలో ఆగమ నియమాలకు లోబడి బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. అందులో ఒకటిగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని రాముడు పుట్టిన నవమి నాడు ఏర్పాటు చేస్తున్నారు, ఆ బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా. అంతేకాని ఆ రోజు వాళ్ళ కళ్యాణం జరిగినట్లుగా శ్రీరామాయణం చెప్పదు. బాలకాండ మనం 66వ సర్గ నుంచి 72వ సర్గ వరకు చదివితే కళ్యాణోత్సవం ఎలా ఉందో తెలిసి వస్తుంది. మన మన గృహాలలో చేసుకోవచ్చా? నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇంట్లో కళ్యాణం చేసి ఆ కళ్యాణంలో లభించినటువంటి ఆ అక్షింతలను వివాహం కానటువంటి అమ్మాయి అబ్బాయి శిరస్సులో వేసి ఇలాంటి భర్త నీకు రావాలి అంటూ ఆశీర్వదించితే ఏ లోపము లేదు, తప్పకుండా వస్తుంది. కానీ అమ్మాయి ఇలా అనగానే ఎవరు, రాముడు లాంటి భర్త నాకు అక్కర్లేదు అడవికి పంపించాడు. రాముని పెళ్లి చేసుకుంటే సీతకున్న కష్టాలు వస్తాయి, సీత అనే పేరు కూడా పెట్టుకోకూడదు కదా. అలా ఈనాటి యువత ఆలోచిస్తుంది. కానీ జానక్య కమలామలాంజలి పుటే యా పద్మరాగా ఇదా, దోసిలిలో ఉండేటటువంటి అక్షింతలని శిరస్సు పైన పోస్తే ఎలా మారాయో చెప్పేటటువంటి శ్లోకంతో సీత మనసులో రాముడు, రాముడి మనసులో సీత, ఏకపత్ని వ్రతం. పొరపాటుగా కూడా రాముడు మరొక యువతి వైపు కన్ను చూపిన వాడు కాడు, కన్ను పార చేసిన వాడు కాడు. సీతాదేవి కూడా రావణాసుడితో మాట్లాడే సమయంలో అలా చేత గరిగిపోత పచ్చుకొని మాట్లాడిందే కానీ మాట నేరుగా లేదే. ఆలోచన చేస్తే సీతాదేవి అడిగింది కాబట్టి అడవులకు పంపించాడు రాముడు. వాల్మీకి రామాయణంలో సీతాదేవి స్వయంగా రాముడిని, నాథ నాకు ఎందుకో మళ్ళీ అడవులకు వెళ్ళాలి అని ఉంది అని అడగగా తప్పక రేపే పంపిస్తాను అన్నాడు. ఆ సాయంత్రమే భద్రుడు ఇలా ఎవరో రథాలు వెళ్లే మార్గంలో చెప్పుకుంటూ ఉన్నారు అని చెప్పగా విని మరుసటి నాడు లక్ష్మణుడిని ఇచ్చి వాల్మీకి ఆశ్రమానికి పంపిస్తాడు. కుశుడు లవుడు పుట్టిన సమయంలో అక్కడ శత్రుఘ్నుడు ఉన్నాడు, తెలుసుకుంటూ ఉన్నాడు ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఎలా పెరుగుతున్నారు పిల్లలు. రాముడు ఏనాడు సీతను విడిచిపెట్టలేదు, సీత ఏనాడు రాముడిని మర్చిపోలేదు. సీత భూమిలోనికి వెళ్ళిన క్షేత్రం అడవులలో కాదు, అది సినిమాలు చూసి అనుకుంటూ ఉంటారు, రాముడి సభలోనే. అలాగే సీతారాములను మనం తలుచుకుంటే వారిద్దరూ ఛాయేవానుగత సదా మీడవలే ఉన్నారు. వినిశ్చేతం శక్యే రసకమితివా దుఃఖమితివా, ఉత్తరరామచరితలో భాగవతుడు చెప్తాడు. స్వర్ణ సీత అన్న పేరిట అద్భుతమైనటువంటి నవల ఒకటి ఆ మధ్యకాలంలో వచ్చింది, చదివితే విషయాలు తెలిసి వస్తాయి. సీత అనే పేరు పెట్టుకోవచ్చా గురుగారు? సీత అన్న పేరు తప్పకుండా పెట్టుకోవచ్చు. పూర్వకాలంలో ప్రతి ఇంట్లో సీత అన్న పేరిట మహిళలు ఉండేవారు. సీతాదేవి, జానకీదేవి, రేడియో వినే వాళ్ళకి సీతాదేవి చాలా బాగా తెలుసు, సినిమాలు చూసే వాళ్ళకి కూడా సీతా మహాలక్ష్మి అన్న పేరు కూడా గుర్తుకు వస్తుంది. అద్భుతమైన సినిమా అది, అద్భుతమైన పేరు ఇది. ఓకే గురు, శుభమస్తు. శుభమస్తు గురుగారు.